నీలగిరి మున్సిపాలిటీ నిధుల గోల్మాల్ పై చర్యలు చేపట్టారు. అక్రమార్కులపై పోలీసులు గొరడా జరిపిస్తున్నారు. నిధుల గోల్మాల్ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులను విడతల వారీగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కోట్లాది రూపాయల స్వాహా కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ఉద్యోగుల పాత్రతో పాటు వారి సహకరించిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ మున్సిపాలిటీ నిధులు స్వాహా కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. 5 కోట్ల రూపాయలు నిధులు స్వాహా చేసిన కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మొత్తంగా నల్గొండ మున్సిపాలిటీలో 2011 నుంచి కూడా 17 మధ్య కాలంలో మొత్తంగా నకిలీ రసీదు బుక్కులను సృష్టించి దాదాపు 5 కోట్ల నిధులను కాజేసిన సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాదాపు ఇప్పటివరకు కూడా విడతల వారీగా కూడా ఈ ఉద్యోగులను అరెస్టు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ 6 ఉద్యోగులను దీనికి సంబంధించినటువంటి అవినీతిలో భాగస్వామ్యమైనటువంటి ఉద్యోగులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించి ఇప్పటికే విచారణ లోతుగా విచారణ చేస్తున్నారు. అసలు ఈ డబ్బులు ఎందుకు తీసుకున్నారు, పై అధికారులకు ఏమైనా ఇచ్చారా, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచారు అనే కోణంలో కూడా పూర్తిగా లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని క్రోడీకరించి దీని మీద ఛార్జ్షీట్ కూడా పోలీసులు వేయనున్నారు. మొత్తంగా ఈ కేసు గతంలో కొంత స్తబ్దుగా నడిచిన పరిస్థితి ఉంది. అనంతరం ఎస్పీ రంగనాథ్ వచ్చిన తర్వాత కొంత దీనికి స్పెషల్గా దీని మీద ఒక కమిటీ ఒక దీని మీద విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీని మీద మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో స్పీడప్ అందుకుందని చెప్పొచ్చు. దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో 40 మంది వరకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ 40 మంది వ్యక్తుల్లో 27 మంది ప్రత్యక్షంగా ఇందులో పాల్గొన్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారిలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోగా మరో 3 మాత్రం వివిధ అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. 23 మందిలో ప్రస్తుతం 6 పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. 3 ఇప్పటికే విచారణ పూర్తయింది. మరో 3 ప్రస్తుతం విచారణ చేస్తున్నట్లుంది. మరికొంతమంది విడతల వారిగా వీరికి సంబంధించినటువంటి మరో 17 మందిని కూడా త్వరలో అదుపులో తీసుకొని విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి వీరిని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రిపోర్టు కూడా మొత్తం సిడిఎంఏకి పంపించి అనంతరం వారిని సస్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అసలు అప్పట్లో ఏం జరిగింది అనే దాని మీద మనతో మాట్లాడడానికి మాజీ కౌన్సిలరు మున్సిపల్ కౌన్సిలరు సలీం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నా సార్ చెప్పండి, మొత్తంగా అప్పట్లో అసలు ఈ కేసు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులు వీరి పాత్ర ఎంతవరకు ఉంది, చాలామంది వరకు ఇప్పుడు 40 మంది పైన అంటున్నారు కానీ దీనిలో ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మంది ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అసలు ఏం జరిగింది? నల్గొండ మున్సిపాలిటీలో 2010 నుంచి 2014 వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన నడిచింది. అప్పుడు నడిచినటువంటి పాలనలో ఇప్పుడు ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా మాన్యువల్ రసీదులు ఇచ్చేటటువంటి పని జరిగింది. ప్రతి అది నల్లా కనెక్షన్ కానివ్వండి, కొత్త కనెక్షన్స్ కానివ్వండి, నల్లా బిల్లులు వసూలు చేయడానికి కానివ్వండి, హౌస్ ట్యాక్సెస్ వసూలు చేయడానికి కానివ్వండి, బిల్ కలెక్టర్లు అందరూ కూడా మాన్యువల్ రసీదులు ఇచ్చేటటువంటి పని అంతా కూడా జరిగింది. ఇచ్చేటటువంటి రసీదులలో అవకతవకలు పాటించారు. కొన్ని డూప్లికేట్ రసీదులు కూడా ఇచ్చేటటువంటి పని చేశారు. ఉదాహరణకు 10,000 రూపాయలు హౌస్ ట్యాక్స్ ఉంటే 1,000 రూపాయలు రసీదు ఇచ్చారు, 10,000 రూపాయలు వసూలు చేశారు. ఇచ్చినటువంటి ఒరిజినల్ రసీదుకేమో 10,000 ఇచ్చారు, వీళ్ళ దగ్గర ఉండేటటువంటి కాపీలనేమో 1,000 రూపాయలు అని పెట్టుకున్నారు. దాని తర్వాత అసలు డూప్లికేట్ రసీదే ముద్రించేసేసి డూప్లికేట్ రసీదులు కూడా ఇచ్చారు. ఈ 2015 ఇంటర్నల్ ఆడిట్ జరిగినటువంటి సందర్భంలో ఈ తతంగం అంతా కూడా బయటకు వచ్చింది. దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా 23 నుంచి 30 మంది దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకున్నట్లుగా నిర్ధారణ అయ్యి 23 మందిని ఆ రోజు 23-24 మందిని సస్పెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. దాంట్లో అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు, తర్వాత బిల్ కలెక్టర్స్ ఉన్నారు, తర్వాత ఆర్ఓస్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో 2015 నుంచి 2021 వరకు ఈ మధ్యలో హైకోర్టుకు వెళ్ళారు. కేసులకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు కాజేసినటువంటి కొద్ది మొత్తం అయితే దాన్ని చెల్లించి కొంతమంది మళ్ళీ రీజాయినింగ్ చేశారు. మళ్ళీ ఇంకా కొంతమందికి సంబంధించినటువంటి విషయంలో డబ్బులు డిపాజిట్ చేయకపోవడం ద్వారా రీజాయినింగ్ కాలేదు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ రీజాయినింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇంకా అవినీతి మూలాలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది కనబడతా ఉంది. ఈ వారం రోజులుగా నల్గొండ మున్సిపాలిటీలో ఈ బిల్ కలెక్టర్స్ అందరినీ కూడా మళ్ళీ పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని పోలీసు భాషలో అడిగినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా తమ అవినీతిని ఒప్పుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. ఈ 5 లక్షలే కాదు, ఇంకా పెద్ద మొత్తంలో
అవినీతి జరిగినట్టుగా కనపడుతోంది. ఓవరాల్గా చెప్పాలంటే బాగా డిలే జరుగుతుంది. దీంట్లో డిఎంఏ అధికారులు, సిడిఎంఏ అధికారులు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలకపక్షం కూడా జోక్యం చేసుకొని సంబంధిత బాధ్యుల మీద చర్యలు చేపట్టేటటువంటి పని జరిగితే మరోసారి జరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి, ఇందులో చాలా వరకు దాదాపు 30 నుంచి 40 మంది వరకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అవినీతికి. అయితే ఇందులో కొంతమంది ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ఇటు పొలిటికల్ ప్రెషర్ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇంకా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవంగా రాజకీయంగా దీంట్లో జోక్యం లేకపోతే ఇంత పెద్ద అవినీతి జరగదు. జరిగింది అని చెప్పంటేనే రాజకీయ జోక్యం ఉన్నట్టు కింద లెక్క. అది కూడా బయటికి తీసి ఒక్క ఉద్యోగులనే కాకుండా దీంట్లో జోక్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, వాళ్ళు రాజకీయ నాయకులైనా, తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులైనా, లేకపోతే ఇంకో రకమైనటువంటి పైస్థాయి ఉద్యోగులైనా, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలి. వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి కమిషనర్కు ఈ బాధ్యత ఉంది, దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి మేనేజర్కు ఉంది, అప్పుడు ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్తో పాటు అకౌంటెంట్స్ 1, 2, 3 ఉన్నారు, వాళ్ళకు ఉంది, ఆర్ఓ ఉంది, వీళ్ళందరికీ కూడా బాధ్యతలు ఉన్నాయి. ఒక్క బిల్ కనెక్షన్లోనే కాదు జరిగినటువంటి అవినీతి. నిజంగా నల్గొండ టౌన్లో చూడబోతే మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున జరిగి 23 మందిని సస్పెండ్ చేసిన తర్వాత కూడా ప్రస్తుతం కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. అంటే 7 గ్రామ పంచాయతీలు విలీనమైన తర్వాత ఆ 7 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి హౌస్ నెంబర్స్ అలాట్మెంట్ చేసేటటువంటి దగ్గర వాళ్లకు హౌస్ నెంబర్ కొలుచుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎంత పడుతుందో చెప్పేటటువంటి దాని దగ్గర కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అంటే 2013, 2014 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమైతే 2013-14 నుంచి వాళ్ళు ట్యాక్స్ వేయాలి, కానీ 2013-14 నుంచి వేయట్లే, ఇప్పటి ఈ 6 నెలల నుంచి ట్యాక్స్ వేసేసి ట్యాక్స్ కట్టేసేస్తున్నాం అంటారు. మిగతాదంతా కూడా వాళ్ళు బిల్ కలెక్టర్స్, ఆర్ఓస్, ఆర్ఐలు, కమిషనరు వీళ్ళు కాజేసేటటువంటి పని జరుగుతుంది. ఉదాహరణకు మనం 43వ వార్డులో చూసుకుంటే స్టేడియం ముందు ఉండేటటువంటి ఇళ్లలో ఒక్కొక్కరి దగ్గర నుంచి 25 నుంచి 30 వేల రూపాయలు వసూలు చేశారు ఎస్ఎస్ఆర్ చేయడం కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి హౌస్ ట్యాక్స్ ఇవ్వడం కోసం. అంటే పెద్ద ఎత్తున అవినీతి ఇంకా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ యంత్రాంగం పాతదాన్నే కాకుండా కొత్తదాని మీద కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లు కట్టేటటువంటి దగ్గర కూడా అదే స్థాయిలో ఉన్నది. నిజంగా లీగల్గా దరఖాస్తు చేసుకున్నటువంటి వాడికేమో దరఖాస్తు పర్మిషన్ రావట్లేదు, ఇల్లీగల్గా దరఖాస్తు చేసుకున్నటువంటి వాడికి వాడు కమిషన్ల రూపంలో ఇచ్చేస్తే మాత్రం వెంటనే పర్మిషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మనం చూస్తే నల్గొండ మున్సిపాలిటీకి ఈ 8 సంవత్సరాల కాలంలో 10-12 మంది కమిషనర్స్ మారారు. అంటే ప్రతి కమిషనర్ ఉంటే రాజకీయ నాయకులకు అవినీతికి తావు లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కమిషనరే లేకుండా చేస్తే ఒక డమ్మీ క్యాండిడేట్ ఉంటే ఎక్కువ మొత్తంలో అవినీతి జరగడానికి ఆస్కారం ఉంటుంది, తను ప్రశ్నించడానికి కూడా ఉండదు. కాబట్టి ఆ రకమైనటువంటి పనే ఇక్కడ జరుగుతూ ఉంది. ఎక్కువ సార్లు ఈయలే ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్లుగా ఉన్నారు. 1-2 సార్లు జాయింట్ కలెక్టర్ ఉన్నా అది నెలల తరబడే ఉన్నారు తప్ప సంవత్సరాల తరబడి లేరు. అందుకే రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలు, పూర్తిస్థాయి ఉద్యోగాలు నియామకాలు జరగకపోవడం, ఒకరి మీదనే పనిభారం పడడంతో ఈ రాజకీయ నాయకులు కూడా నేరుగా బిల్ కలెక్టర్లతో, కానీ టీపీబీఓలతో కానీ మిగతా కింది స్థాయి అధికారులతో ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో ఆ ఇంటికి సంబంధించినటువంటి పర్మిషన్కు నాకు నా వాటా నాకు రావాలనేటటువంటి విధంగా రాజకీయ నాయకుల జోక్యం కూడా ఉంది. అందుకే ఇదేదో అధికారులకు సంబంధించినటువంటి అంశంగానే చూడొద్దు, రాజకీయ నాయకుల జోక్యం కూడా ఉంది. కాబట్టి అది కూడా వెలికి తీసి ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మొత్తంగా ఈ అవినీతిలో ఇటు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులు కూడా ప్రమేయం ఉండవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఇన్ఛార్జి కమిషనర్లు, అంటే కమిషనర్లు లేకుండా జరిగినటువంటి ఇన్ఛార్జి పాలన కావచ్చు, అదేవిధంగా కమిషనర్ వచ్చినా కూడా వారిని ఇక్కడ ఎక్కువ కాలం పనిచేయకుండా పంపించిన ఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు దాదాపు ఒక 4-5 సంవత్సరాల పీరియడ్లోనే 10-15 మంది వరకు కూడా కమిషనర్లు వచ్చిపోయారంటే కూడా
కూడా ఇక్కడ అవినీతి ఏ విధంగా చోటు చేసుకుందో తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కింది స్థాయి ఉద్యోగుల మీద ఇది ప్రజాప్రతినిధులు పెత్తనం చెలాయిస్తూ వారిని అదుపులో తమ అదుపాజ్ఞంలో ఉంచుకుని పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడ్డట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. 2015లో ఈ స్పెషల్ ఆడిట్లో ఇదంతా ఈ భాగవతం అంతా బయటపడింది. 5 కోట్ల పైగా నిధులు స్వాహా చేశారని చెప్పేసి కూడా ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం 23 మంది మీద కూడా ఇటు చర్యలకు ఇటు పోలీసు యంత్రాంగం ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు విడతల వారిగా కూడా వీరిని అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతం 6 ఉద్యోగులను అదుపులో తీసుకున్న పరిస్థితులు అయితే ఇప్పుడు చూస్తున్నాం. మరికొంతమంది మిగిలిన వారిని కూడా త్వరలో అదుపులో తీసుకోవడంతో పాటు వారి మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామంటున్నారు. ఈ రిపోర్ట్లన్నీ కూడా సిడిఎంఏకి పంపించి వారిని సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ గతంలో ఉన్నటువంటి ఈ కుంభకోణంతో పాటు ప్రస్తుతం కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని దీని మీద కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గడిచిన కొన్ని ఏళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలకు అడ్డగా మారింది నల్గొండ మున్సిపాలిటీ. ఇప్పటికైనా దీని మీద స్పెషల్గా దృష్టి సారించకపోతే పెద్ద ఎత్తున కూడా ఇందులో నిధులు దుర్వినియోగం అవుతాయని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లుల కలెక్షన్స్ కావచ్చు, నల్లా బిల్లులు, ఇతరత్ర ఏదైతే అన్నింటి కూడా పూర్తిగా అధికారులు స్వాహా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో దీనికి ప్రజాప్రతినిధులు కూడా ఒత్తాసపడుతున్నారు. మొత్తంగా ఇందులో అవినీతికి పాల్పడిన వారు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇటు అధికారులతో పాటు ఇందులో ఉన్నటువంటి సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల మీద కూడా చర్యలు తీసుకుంటే నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అక్రమాలు మొత్తం కూడా మటమాయం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మధుతో కలిసి రాము, సివిఆర్ న్యూస్, నల్గొండ.